విదా చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు మెగా హీరో వరుణ్ తేజ్. కెరియర్ స్టార్టింగ్లో డిఫరెంట్ జానర్స్లో వైవిధ్య పాత్రలు చేసిన విదా చిత్రంలో లవర్ బాయ్గా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో మళ్ళీ ప్రేమ కథా చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్ తేజ్ రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి ప్రేమ చిత్రం 10 ఫిబ్రవరి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ యుఎస్లో ప్రీమియర్ షోలు పెట్టడంతో పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. 1998 విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించి రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే టైటిల్ను వరుణ్ తేజ్ తీసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు వచ్చేశాయి. అయితే ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, బాబాయ్ తొలి ప్రేమ చిత్రానికి ఉన్న పేరును నా సినిమాతో చెడగొట్టనంటూ వరుణ్ తొలి ప్రేమ పవన్ తొలి ప్రేమ చిత్రానికి ధీటుగానే ఉందని, వరుణ్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని యుఎస్ ఆడియన్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో వరుణ్ రాశి కన్నాలు ఆది వర్షాలుగా కనిపించారు. ట్రైన్ ప్రయాణంలో మొదలైన వీరి తొలి ప్రేమ బ్రేకప్ కావడం తర్వాత యూకేలో మళ్ళీ కలుసుకోవడం లాంటి కథనంలో ఓ యూత్ఫుల్ లవ్ స్టోరీని బ్యూటిఫుల్గా చూపించాడు వెంకీ అట్లూరి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్గా సాగిన కథలో ఇంటర్వెల్ ఎపిసోడ్లో సెకండ్ హాఫ్ మీద మూవీ డిపెండ్ అయింది. ఆది వర్షాల మధ్య రొమాంటిక్ సీన్స్, లవ్లో ఉండే స్వీట్ మెమోరీస్, ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉండే లిప్లాక్ సీన్ తొలి ప్రేమ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యాయి. అందాల రాశి ఖన్నా వర్ష పాత్రలో మెరిసింది. ట్రైన్లో రాశి ఖన్నాను చూసిన వరుణ్ తేజ్ వెంటనే రైలెక్కి ఆమెను వాటేసుకోవడం, ఇంతందంగా ఉన్నావేంటని అడగగానే అవక్కైన రాశి ఖన్నా వరుణ్ చెంప చెల్లుమనిపించడం కొత్త ఫీల్ కలిగిస్తుంది. కలగా నా జీవితంలోకి వచ్చావు, కలగంటున్నప్పుడు వెళ్ళిపోయావు, మళ్ళీ ఇలా నిలిచావు, కలో నిజమో అర్థం కావడం లేదు అంటూ తన ప్రేమ భావాన్ని బాగా పలికించాడు వరుణ్. సినిమా మొత్తం కలర్ఫుల్గా ప్రేమ పులకరింతలతో యూత్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీతో పాటు తమను అందించిన నేపథ్య సంగీతం తొలి ప్రేమ చిత్రానికి ప్రేమ జంటలను థియేటర్స్కి రప్పించేటట్లు చేస్తుంది. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పటికీ మనతోటే ఉంటాయి. మోయక తప్పదంటూ ప్రేమ భారాన్ని మోస్తూనే తన తొలి ప్రేమ ఎలా గెలిపించుకున్నాడో తెలియాలంటే థియేటర్స్కి వెళ్లాల్సిందే.